ఈ రోజు మనం మునగకాయ సాంబార్ తయారు చేస్తాము. మునగకాయ సాంబార్ తయారు చేసేదానికి కంది బడలను అర్ధ గంట సేపు నీళ్ళు వేసి నానబెట్టాలి. కంది బడల్ని ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తూ ఉన్నాను. చూడండి, కొద్దిగా నీళ్ళు కూడా వేస్తూ ఉన్నాను. పసుపు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర మరియు అల్లము ఇందులో వేస్తూ ఉన్నాను. కుక్కర్ మూత ఉంచి 3-4 విజిల్ తీసుకుంటే కంది బెడలు బాగా ఉడుకుతుంది. చూడండి, కంది బెడలు బాగా ఉడికింది. ఇందులో ఇప్పుడు మునగకాయని ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఇలా అన్ని మునగకాయల్ని ఇందులో వేస్తూ ఉన్నాను. సాంబార్ పౌడరు, సాంబార్ పౌడర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో రెసిపీని ఉంచినాను. రుచికి సరిపడేంత ఉప్పు, మూడు టమోటాలు మిక్సీలో వేసి ఇందులో కలుపుతూ ఉన్నాను. నైస్గా అవసరం లేదు, కొద్దిగా రఫ్గా ఉండాలి. చింతపండుని కడిగి వేస్తూ ఉన్నాను పులుపు కోసం. కొద్దిగా పచ్చి కొబ్బరి వేస్తూ ఉన్నాను. కొబ్బరి కావాలంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దీనికి తర్వాత పెడతాము. ఒక వట్టి మిరపకాయ కట్ చేసి తీసుకున్నాను. కరివేపాకు, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో ఆవాలు, ఇంగువ, జీలకర్ర, ఒట్టి మిరపకాయ, కరివేపాకు వేస్తున్నాను. దీన్ని సాంబార్లో వేస్తూ ఉన్నాను. చూడండి ఎంత సుందరంగా కనిపిస్తుంది. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక విజిల్ తీసుకోవాలి, ఎక్కువ విజిల్ తీసుకోకూడదు. కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ తీసుకోవాలి. చూడండి ఎంత సుందరంగా ఒక విజిల్ తీసుకోవడం ద్వారా బాగా కనిపిస్తుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూడండి, పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. మునగకాయ సాంబార్ రెడీ.